so serious. హలో 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 అరే ఏం చేస్తున్నారా? ఇప్పుడే కొంచెం ఆయన బయటికి పోతున్నా. అరే కొద్దిగా ప్రాబ్లం వచ్చిందిరా. చెప్పు మా అమ్మ. ఏంటి? ఒక్క నిమిషం. మంతాపురి. చెప్పురా. తెలిసే ముచ్చటం పూరి ముచ్చట. ఏమైందిరా? అయితే ఇక్కడికి వచ్చినాం, జనానికి వచ్చినాము. జనగామ హలో గుట్ట పోతున్నా పెళ్లి. ఎవరు? అవునా? పెళ్లి వేసుకోమని పోతున్నాము. ఎవరు వాళ్ళ అన్న? ఎవరురా? వాళ్ళ అన్న ఇక్కడ సిటీ నుంచి వచ్చేసిండు. వాళ్ళు అమ్ముతారని కదే. అవునా? ఇప్పుడు కొంచెం పైసలు అవసరమా? కావాలరా? 10,000 కావాలరా? ఎంత? 10,000. అర్థం అక్కలేదు. 10,000 కావాలరా? నీ పని చెప్తా. వార్నింగ్ ఇచ్చిపోయాను ఆమెకి. ఏ ఊరు అలా అన్నది? అలా అన్నది అటు సిద్ధిపేట సైడ్. అవునా? ఆమె ఇప్పుడే వచ్చింది కల్వానికి, ఏంది సిద్ధిపేట నుంచి. అయితే వాళ్ళ అన్నయ్య చూసిండు ఇట్లా. అన్న వాళ్ళ అన్నయ్య ఏదో పని వచ్చినట్ట టూర్గా వచ్చినట్ట చూసిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి నువ్వైతే ఇంటికి రాని పని చెప్తా అనేసి వేయండు. పెళ్లి చేసుకున్నాం బా, నాకు బతకాలని లేదు, ఇంటికి మళ్ళీ ఎదుగులేను అది అనేసి అంటుందా? పెళ్లి చేసుకుంటా అంటుందా? లేకపోతే నువ్వు పెళ్లి అంత చచ్చిపోతా, నేను బతికిన వాడు చచ్చిపోతా అది అంటుంది. ఇప్పుడా? ఇప్పుడా? సుల్యా దిశ విషయాలు అన్న జోక్ ఆడతాడా? ఇంకా ఎట్లా మళ్ళా ఎట్లా ఇప్పుడు ఎట్లా అంటావు? మరి ఇప్పుడు నీకు ఏజ్ లేదుగా. నీకు నాకు ఈజీ లేదు కానీ నేను అదే ఆమె కూడా ఈజీ లేదు, మైనర్ ఆమె కూడా. అయ్యా మరి గట్ట ఎట్లా అవుతుంది రా? వెయిట్ చేయమన్నారు 2-3 సంవత్సరాలు. వాళ్ళ ఇంటికి పోతే మనం జూనియర్ మళ్ళీ నేను బతుకనే చెప్పి అడిగినాను. అయ్యా ఎట్లా మళ్ళా అట్లా వాడిన వాళ్ళ అన్న సంగతి అయితే నేను చూసుకుంటా కానీ ఇప్పుడు అయ్యా 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 హలో చెట్టిందా సుల్యా? చెప్పురా. చెప్పు చెప్పు. వాళ్ళ అన్న చిన్న కోడ కాదు మన లెక్క. చిన్న ఎవడైతే ఏందిరా నేను చూసుకుంటా కానీ. ఇద్దరు పిల్లలు తండ్రి వాళ్ళ అన్న. నాకు ఇంకా నమ్మబుద్ధి ఏంటంటే వాళ్ళ అన్న చూసి కూడా ఎత్తులు పెట్టించండి, అలా చెల్లెని తీసుకోలే కదా. అయిపోయింది ఆమె నేను తీసుకొని జాలి గుట్ట పోతున్నా. మధ్యలో ఆగి ఫోన్ చేసినా నీకు. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మా కులం ప్యాక్ ఉంది ఇస్తాం. రావాలా? కులం ప్యాక్ నుంచి అటు రూట్ ఉంది ఇస్తాం. ఎటు సిద్ధిపేట ఉంది మన యాదగిరిగుట్ట రూట్ ఉంది ఇస్తాం మధ్యలో. ఓకే ఆ రూట్ మధ్యలో ఉన్న వాళ్ళ అన్నయ్య ఉంటాయి కదా సిగ్నల్. ప్యాక్ చేశాను నా సిమ్ అనుకున్నాడు. అదే నువ్వు పని చేస్తావారా? ఏందిరా? నేను ఆలేరులా ఒక ఫ్రెండ్ వాళ్ళు బ్యాచిలర్ ఉంది స్కూల్లో. వాటికి వచ్చేసి నేను సెట్ చేసేస్తున్నా. అట్లా పైసలు లేవరా? నా దగ్గర పైసలు ఉంటేనేమో బయట ఉండాలంటే ఉండగలుగుతా పెళ్లి చేసుకోకుండా. కానీ ఇప్పుడు మరి మీ ఇంట్లో ఏమంటుందా? ఇంట్లో అరే ఇట్లా ఇస్తా ఫస్ట్ చేసిన ఫోన్.
ఇగో పని చేయి, నువ్వు అయితే ఆలేరుకురా. అదిలా ఉంటలేదు పెళ్లి వచ్చినట్టు ఎన్నో రా, మళ్ళీ ఒళ్ళు అవుతుంది. పక్కపాటి పోరాడు పోరాడా, నువ్వైతే ఆలేరురా. నేను రూమ్ అన్నది సజెస్ట్ కానీ అలాగే కష్టం అయితే నాకు ఇప్పుడు అర్జెంట్. ఇప్పుడు అది కావాలి, నాకు కావాలి ఇమీడియట్ కావాలి. ఫోన్పే నంబర్ ఇస్తా అర్జెంట్. అరే మరి 10,000 అంటే నా అడ్డ వెళ్ళొద్దారా. ఇగో నా డ్యూటీ ప్రెషర్ ఎల్లుండి పడతాయి, ఎల్లుండి 5,000 6,000 పడతాయి. 4,000 సెట్ చేస్తా గానీ 10,000 అంటే కష్టం. అదే ఏమవుతుంది ఒక 2 రోజులు ఆగమంటా. నువ్వైతే రాలేదు రారా, నేను అంతా సెట్ చేసుకుంటా. అని ఇంటర్వ్యూ అయ్యే సాకు వెళ్ళిపోవడం అంటుంది. నువ్వు రాకు, నువ్వు రాకపోతే నేనే చచ్చిపోతానికి ఆ బాడీ చేతిలో పట్టుకుని కుక్కున్నా. ఆదిరి గుట్టలు నాకు ఎవరు లేరురా తెలుసు. రాలేదు బోనీర్ అయితే సెట్ చేసుకోవచ్చు కానీ అదే కాదు. అతను ఆగమా లేదు అనేకి సాకు పే చేసుకోవాలనేసి రావు. ఆగితే మాత్రం కథమే కాని. అరే ఎట్లా రాకట్లయితే నువ్వు ఫోన్ వేయడని చెప్పు. ఆమె మా ఫ్రెండ్ ఫస్ట్ మా అన్నకి ఫోన్ చేసిన. ఫోన్ చేసి అన్నకి ఇట్లా అవుతుంది అన్న అంటే ఏం భయపడదు, నేను మాట్లాడితే అది అని ఫోన్ కట్ చేసాను. ఫోన్ కట్ చేసి మళ్ళీ రీకాల్ చేసిన కానీ లిఫ్ట్ చేయలే. మళ్ళా ఇంట్లో అయిపోయినా మనీ భయం అయ్యి నీకు చేసిన నేను. అరే ఇదిగో నువ్వైతే హాలేరు రారా, నేను ఎట్లా అట్లా రూమ్ అదొకటి సెట్ చేస్తా, ఫుడ్ కూడా సెట్ చేస్తా. తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం అడుగుతా. బోనీరు పోతున్నా, రోజు బోనీరు పోయి. అరే చెప్పు. హలో చెప్పురా. అరే ఇంతలేరా, వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తున్నా దానికి. అరే నువ్వైతే నువ్వు రారా, నువ్వు ఇడిగిరా అలెరుకురా. అరే ఇంతలేరా, పాయిజన్ అవుతుంది. ఏ ఆగు, నేను మాట్లాడుతున్నా వినబడతలేదా? అరే కథలు ఇంకా అయ్యా. అరే నిజం మచ్చా. నేనేమన్నా ఇప్పుడు ఏమి నీకేం కావాలి చెప్పయ్యా. బయసలు తప్ప ఇంకేమన్నా చేస్తా. ఒక 10 మంది వేసుకున్నా రే పెళ్లి కాడికి. ఒక 10 మంది వేసుకున్నా. 10 మందినా? వాళ్ళ అన్నయ్య వస్తున్నట ఆ సిగ్నల్ ట్రాక్ చేసినట్రా. ఇప్పుడు బరాబర్ ఏడును ఆ రూట్ లో చూసిన ఏది మన పొలం పక్క రూటా. 10 మందిని తీసుకొని కాదు కానీ ఒక 4-5 తీసుకొని వస్తా. అరే సరిపోరు మచ్చా, 10 మంది చూడు. అరే ఎవరు లుల్ అవుతారా? అరే మన 10 మంది ఎందుకురా. అరే లుల్ అయితే మన కొట్టానికే ఉండాలి కదరా. అరే కొట్టానికి అరే ఒక్క ఫోన్ కాల్ చేసి వస్తారా. నేను ఇప్పుడు ఎంత మంది తీసుకురావాలి? 10 మంది అంటే కష్టం కానీ 2, 3, 4 తీసుకొస్తా, 5 తీసుకొస్తా కానీ నువ్వైతే నువ్వు వీటికి రా, నేను సెట్ చేస్తా. అరే ఆడికొచ్చి ఆడికొచ్చినా కూడా లాభం లేదు కదరా. ఆడు అన్న కొద్దిగా పెద్ద. నేను ఇది ఒక్క దెబ్బ పడని ఎర్రా మా వాళ్ళుదా. ఒక్క దెబ్బ పడ్డా అని గోలు నాతో ఎప్పుడు మాట్లాడకు. నేను ఒక్క దెబ్బ పడితే దెబ్బ తీసుకోవద్దు బతుకంటున్నా ఆ ప్రాబ్లం నాకి. అరే మనకి మరి ఏజ్ లేదు కదా, ఏజ్ ఉంటేనేమో ఎట్లా అట్లా తెలుసుకోలేదు సెట్ చేయించు. ఏజ్ లేదు మైనరా. 10,000 దాంట్లో అడుగుతున్నా ఇస్తా అన్నాడు. నేను నాకు 20 ఇయర్స్ ఉంటాయి చెప్పినట్లు అవ్వదు. 20 ఇయర్స్ ఉంటాయి ఉంటాయి మైనారిటీలు ఉన్నాం మేము అడిగితే అట్లా ఏమని కొద్దిగా పోలీసులు చెప్తాయి అన్నాడు. ఆవరాయిగో మా అన్న మా బావని అడిగి తెలుసుకుంటా వివరాలు తెలుసుకుని కాల్ చేసి మాట్లాడు. చెప్పాక ఫోన్ చేయి. అయితే 10,000 ఇస్తా. ఒక 9,000 అన్న ఫస్ట్. 5,000 ఇస్తా చేసి అవుతుందరా అంటే ఇప్పుడు పెళ్ళి అయిందిరా. చదువుతుంది ఇచ్చేది కాదు అయ్యా, బతుకంటుంది అట్లా. నేను సెట్ చేపిస్తా. ఆగరా ఇగో, నేను మా వాళ్ళకి ఫోన్ చేసి నీకు నువ్వు ఏడున్నావు చెప్పు. నీ దగ్గరకు వస్తారు మా వాళ్ళు. మా వాళ్ళు నేను తీసుకొని వస్తారు. రాలేరులా ఉందాం, 2 రోజులు ఉంటే సెట్ అవుతుంది. మధ్యలో ఆయన మెట్టుకోలేని పరిస్థితి. అరే నేను చేపిస్తారా ఎట్లా అట్లా చేపిస్తారా. నువ్వైతే
నువ్వైతే అక్కడనే ఉండు, కొలంపాక సైడ్ ఉండు. నేను మా అక్కనే మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. లేదు ఆమె నాకు ఆమెను ఎట్లా ఆమె ఎప్పయ్యాలి ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె తీసుకోదాం. ఆల్రెడీ తీసుకురారా ఇప్పుడు ఇప్పుడు చూడాలంటున్నారా పెళ్ళారు? అదే ఆల్రెడీ తీసుకొచ్చి మాట్లాడిపిచ్చి డీల్ చేపిచ్చి పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటుంది కదా. డీల్ చేపిచ్చి సెట్ చేద్దాం. ఆమె చేసుకుంటా అంటుందిరా ఇప్పుడు అరా ఇప్పుడే ప్రజెంట్ ఇప్పుడే కావాలంటుంది. గుడ్డకు సిగ్గుండాలి రయ్యా. ఇప్పుడంటే ఇప్పుడు ఎట్లరా? నువ్వు నిన్న అడ్డించానా చెప్పదా? అరే నా కలగంట నారాలు అన్న చూస్తాడని దేవుడు చెప్పరా అయ్యా. మంచిది మన నువ్వు ఆలయకి వస్తావారా? ఆలయకి వస్తారా నేను? మరి ఏం చెప్తావాడు? వాడు వస్తాడు ఆమె తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఆడు చెయ్యి ఎత్తే నన్ను తొక్కురయ్యా. వాడు నీ మీద ఒక్క నిన్న చెయ్యాడు. నేను చెప్తున్నా కదా. హలో నేను సెట్ చేపిస్తా. నువ్వు నాడు ఆలేరుకి రా. పైసలు అయితే ఇప్పుడు నా దగ్గర లేవు. నేనే ఇగో రీఛార్జ్ చేపించుకుందాం అంటేనే లేవు, తాగదాం అంటేనే లేవు. నీ తాగమాట అసలు ఎప్పుడు తాగడేనా రా? ఇటు ఇండ్రా అసలు ఆడికి వస్తా ఆడు వచ్చి అలా వచ్చి పులుసు అని తీసుకొని మైనర్ మైనర్ అని తీసుకొని పోతాడు. మరి మైనర్ కాబట్టి ఆటలు రా అని ఏం చెప్తావు రా? ఆటలు వచ్చినాయా ఫస్ట్ ఇద్దరికి? అరే ఇద్దరు తిట్టడం ఇంకా నా మీద ఇప్పటికే అప్పుడు చిన్నల్లో అయితే కొన్నా. అది ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చింది నాకు. మళ్ళా ఈసారి దొరికితే ఇద్దరు పోతాయి. కానీ నువ్వైతే ఆల్రెడీకి వచ్చి ఫోన్ చేయనాకు. ఏ ఆడొకడు లిఫ్ట్ ఇవ్వమన్నా. లిఫ్ట్ ఇస్తే రారపొర కొడితే ఆడ లొల్లైంది. రావుతులు ఇవ్వటంగానే వాడు మా అన్నకు ఫోన్ చేసి చిన్న చిన్న లొల్లైంది. ఎవడో వచ్చి కొట్టుకులు కొట్టుకోగానే అది కేసు అయింది. కేసు అయి మళ్ళా కరోనా నుంచి పెడుతున్నా లాస్ట్ వార్నింగ్ అని అన్నాడు. ఇక అప్పటి నుంచి గొడవలో పోతలేదు. కానీ నువ్వైతే ఆల్రెడీకి వచ్చి నాకు కాల్ చేయి. నేను సెట్ చేసా రూమ్ గేమ్ అదొకటి ఇదొకటి. అంతేనా? అంటే ఇట్లా ఎవరు అట్నే రూమ్ చేసి పంపిస్తావా? నువ్వు దోశ కాబట్టి అడుగుతున్నారా పంప్ ఎవరన్నా? అరే నీకు ఇంకా అర్థమవుతలేదురా. ఏంటిరా ఏమైంది సిచ్యువేషన్? ఇంకా అర్థమవుతలేదా? అరే నేను ఏమంటున్నారా? నువ్వు రారా నేను మీ పిల్లవాళ్ళ అన్నకు నేను చెప్తా నేను సెట్ చేస్తా అంటున్నా కదా. నీ మీద ఒక్క దెబ్బ పడనియా. కొట్టు ముచ్చట కాదరా అయ్యా. నువ్వు ఎందుకు తెలుస్తున్నావు? నువ్వు రారా నువ్వు నా గురించి నీకు తెలియదు రా అయ్యా. నువ్వు అయితే రావులేకపోకూడదా? నేను ఉన్నారా అయ్యా. అరే 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 అమ్మా ఏడుస్తున్నా అరబై ఆడదాని లెక్క. అరే హలో అరే ఏమైందిరా నవ్వుతున్నా ఏడుస్తున్నావా? హలో అరే అరే ఏమైందిరా? హలో హలో అరే నన్ను ఏం చేయమంటున్నావు? అరే నువ్వు ఆలేరు రారా ఒక నెల రోజులు ఇటు ఉందా? వద్దు వద్దు ఇన్సేపీ చేసిన పొద్దున డ్యూటీ పోదా మంచి పోలే. చెప్పురా. నేను ఒక్క నిమిషం తిన్నా ఇంతసేపే. అక్క పని పోయింది రామ్లక్క. బావ కూడా డ్యూటీ పోయింది ఇక నేను ఉండి ఏం చేయాలని నిన్న. హలో ఇప్పుడు నెల రోజులు నేను దగ్గర ఉంటారా? టూ త్రీ డేస్ అంటే నేను దగ్గర ఉంటా. నెక్స్ట్ నేను చెప్తారా ప్రాసెస్ అంతా చెప్తా సరేనా? ఇప్పుడు ఆమె రానంటుందిరా? అదే నీతోటే ఉంటా అంటది రానంటే ఈతో ఏం చెప్పావు కరెక్ట్. సరే పెళ్లి వేసుకొని ఫస్ట్ ఇంట్లో చెప్పేసి టర్న్ అవ్వమంటుంది. సిగ్గుచరం లేదు పెళ్ళి అంటే గుత్త తంతర్రయ్య. గుత్తలు అంటారు పెళ్ళి అంటే. ఈ ఏముందిరా రెండు మెడ చుట్టూ మూడు ముళ్ళెత్తాయి. సిగ్గు లేదురా నేనే కొడతా. నీకు ఇప్పుడు పెళ్ళారవే పెద్ద మనిషి కూడా కాలే నువ్వు. ఇగో నేను చెప్పింది నువ్వు వెయ్యి. ఎక్కువ బాతకాలు తింగా లేకపోతే ఎవరికన్నా ఫోన్ చేసి ఇక నువ్వు ఏమన్నా సలహాలు అన్నాడు. నేను మంచిగా అదే రారా రూమ్ బుక్ చేస్తా కొన్ని రోజులు ఉందాంరా అని చెప్తే నువ్వు ఇటు అర్థం చేసుకో ఏం చేసుకో. ముగ్గురు మీరు ఇద్దరే ఉండరు రా. నేనేం ఉండా తీసారనా?
హలో నేనేముండా మీ ఇద్దరే ఉండు మీ ఇద్దరే గుడ్డు ఎప్పుడున్నా ఏదైనా ఏం ప్రాబ్లం లేదు నాకు ఫుడ్ భయపడుతున్నా మొట్టకు భయపడుతున్నా అసలు నాకు కదే కదంత కాదు ఇప్పుడు నేను ఒక నెల రోజు చూసుకుంటారా నువ్వు చూసుకుంటా నేను తీసుకోవాలని అరే వాళ్ళు అన్న వచ్చినాక మాట్లాడదాం రా నువ్వు నీకు సిగ్గుందారా నాకెందుకురా అది నేను చేపిస్తా తీరా పెళ్లి చేపిస్తా మీ అన్న మీ ఎవరు ఉన్నారు కదా అడుగుదాం లొల్లు పెట్టించి వీళ్ళు ఇద్దరు ప్రేమించుకోళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగలేవారా అరే నేను ఆగుతా ఇంట్లో ఇంటికి బాగుంటుంది ఇప్పుడు చచ్చిపోతా ఉంటుంది కథకత అంటుంది వేరే ఉంది సిగ్గుండాలి గుద్దకు దీని బాగా మంచి అక్షరం ఇస్తున్నాయి పోరయ్యా నమస్తే అన్న హాయ్ హాయ్ హలో అరే నీ అవలా నేను నువ్వు చెప్పింది చేయరా నువ్వైతే ఆల్రెడీ రాలేరుకు వచ్చాక ఫోన్ చేయి నాకు బండి కూడా లేదు ఇప్పుడు నువ్వైతే ఆల్రెడీకి వచ్చాక ఫోన్ చేయి అక్కడ ఒక డ్రాప్ చేసుకుంటాడు నువ్వు ఇప్పుడు నువ్వు ఒక్కను వస్తావా ఇద్దరా గుట్లో దాపెట్టి రావాలని అరే ఎట్లారా గుద్దకు సిగ్గులేదురా నిజంగా ఇప్పుడు పెళ్ళయిందిరా మంచిగా ఎంజాయ్ చేద్దాం పట్టరాదురా ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయమను నేను చెప్తా ఫోన్ చేయి చచ్చిపోతా అంటున్నారా అయ్యా నేను చెప్తారా మా ఉత్సాహేమరా మీకు వచ్చి చెప్తుంటా అరే నాకు 10 మంది ఉన్నారా నేను ఇవ్వతన్న నీ లెక్క మాత్రం అస్సలు చేయలేదు తెలుసా 10 మంది ఉన్నారు నాకు నేను ఎవరిని చెప్పుకోవాలి ఎన్నో బాధలు ఉంటాయి నాకు కూడా నువ్వైతే హలో అరే అరే ఏమైందిరా నువ్వు ఏడుస్తున్నావు అన్న అవుతున్నావు అరబై అరే అరే ఏమైందిరా అరే ఏం చేస్తారే రా అరే నువ్వు నేను చెప్పింది నువ్వు ఏమొచ్చా నేను సెట్ చేస్తా సరే కానీ నీకు చెప్పాలనా అందరు ఫోన్ చేసిన లాస్ట్ నువ్వు కలిగిన ఫస్ట్ నాకు ఫోన్ చేసినాను నేను చెప్పేదిరా ఫస్ట్ హౌలే ఎవరి మీద ప్రాంక్ చేద్దాం ఎవరి మీద ప్రాంక్ చేద్దాం అని ఏం పని పాట లేదురా మీకు దాసిగా ఏం మనిషిరా నా నేను టెన్షన్ పడుతుంది అంత నేను అనుకుంటేనే ఉన్నా వీడు గిట్లా మాట్లాడుతున్నావు అమ్మ పెచ్చల గుళ్ళు నా దగ్గర ఏం మనిషిరా నువ్వు ఏదవా అయితే ఏమైంది చెప్పాలి